నమస్కారం. సీకేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థుల కోసం రెడ్డి బిజినెస్ నెట్వర్క్ చేయూతనిస్తోంది, సద్వినియోగం చేసుకోండి. రెడ్డి జన సంఘం సమావేశంలో రెడ్డి బిజినెస్ నెట్వర్క్ అధ్యక్షులు కేవీ రెడ్డి పిలుపు. అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ సంబరాలు, మంత్రముగ్ధుల్ని చేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. తిరుమలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు. ఈనాటి వార్తల్లోని వివరాలు. 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న అధ్యక్షతన చిత్తూరు పోలీస్ శిక్షణా కేంద్రం పెరడ్ మైదానంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉదయం 7:45 కలెక్టర్ ప్రద్యుమ్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారిక ప్రసంగం చేశారు. గణతంత్ర దినోత్సవం ఏడాదికి ఒకసారి వచ్చే రోజు కాదని, శతాబ్దాల బానిస చరిత్రకు చరమగీతం పలికే స్వేచ్ఛగా అభివర్ణించారు. గణతంత్ర దినోత్సవం నుంచే సమానత్వం, సోదరభావాలు భారతావనిలో పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఆసియత్ హిమాచలం ఉప్పొంగేలా ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ సమరయోధులను స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక జిల్లా అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, చిత్తూరు జిల్లా అన్ని రంగాలు అభివృద్ధి పదంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడంలో జిల్లా యంత్రాంగం ఎనలేని కృషి చేస్తోందన్నారు. ఈ ఏడాది జిల్లాలో వినూత్నంగా అనేక సంక్షేమ పథకాలతో అమలు చేసినట్లు వెల్లడించారు. కరువు పీడిత జిల్లాగా పేరొందిన చిత్తూరు జిల్లాలో సాంకేతికత సాయంతో జిల్లాను సస్యశ్యామలంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక పోలీస్ శాఖ నేరాలు అదుదల చేయడంలో విశేషంగా ప్రతిభ కనబరిచినట్లు వెల్లడించారు. వాడవాడకు చంద్రనబాట కార్యక్రమం కింద పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఉపాధి హామీ నిధులు అనుసంధానంతో 1363 గ్రామ పంచాయతీల పరిధిలో ఎస్సీ ఎస్టీ కాలనీలో మరియు ప్రధాన అంతర్గత రహదారులతో 750 కిలోమీటర్లు నీడివి గల సీసీ రోడ్లను చేపట్టి వాటిలో 500 కిలోమీటర్లు పూర్తి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 235,600 కుటుంబాలకు ఉపాధి పనులు కల్పించి 343 కోట్ల రూపాయలను వేతన చెల్లింపుకు, ఇతర పనులకు ఖర్చు పెట్టడం జరిగింది. వాటర్ షెడ్ల పథకం కింద ఇప్పటి వరకు 162 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1.34 హెక్టార్ల భూమి అభివృద్ధి చేయడం జరిగింది. లాభ సాటిగా చేయాలనే ఉద్దేశంతో యాంత్రీకరణను ప్రవేశపెట్టడమే కాకుండా, ఇదిగో చూడండి, ఇందాక జిల్లా కలెక్టర్ గారు అనేక పథకాల గురించి చెప్పారు. అందులో అనంతరం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ రకాల జాతీయ గీతాలను నృత్య ప్రదర్శన గావించి సభికులను అలరించారు. జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ప్రభుత్వాధికారులు, పోలీసు సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖర్ బాబు, సంయుక్త కలెక్టర్ గిరీష, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిర్వాణి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేసీ2 చంద్రమౌళి, అదనపు ఎస్పీ రాధిక, ఆర్డీఓ కోదండ రామరెడ్డి, డీఈఓ పాండురంగస్వామి, ఇతర శాఖల అధికారులు, నగర ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామ్మోహన్ రావు, డబ్ల్యూ గణపతిరావు జనరల్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్, సూరిబాబు చైర్మన్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్, సూరిబాబు చైర్మన్ సప్తగిరి గ్రామీణ, రామ్ నాయక్ రీజనల్ మేనేజర్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్. సేవా పథకం ఇది ఐ రామకృష్ణ గారు, డిప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్ సిసిఎం అందజేసిన తర్వాత
జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన జిల్లా శాఖ అధికారులకు బహుమతి ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. శ్రీ మురళి డిప్యూటీ తహసీల్దార్ పార్ట్స్ రావటం నాకు చాలా గర్వకారంగా ఉంది. నిజమైన గుర్తింపు ఇప్పుడు మా వెలుక్కు లభించింది. యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో పనిచేసే డిపార్ట్మెంట్ ఏదంటే పేదలతో పనిచేసేది పేదలు కానీ నిర్పేదలతో పనిచేసే డిపార్ట్మెంట్ వెలుగు. ఎటువంటి ప్రతిఫల ఆశించకుండా మన సంఘమిత్రులు కానీ జీతం లేకుండా కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఈ పేదలు నిరుపేదలను కనీసం ఒక కుటుంబానికి 10,000 రూపాయలు నెలకు ఆదాయము వచ్చే భాగంలో మిగతా డిపార్ట్మెంట్లు అందరితో కన్వర్జెన్స్తో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఎన్నో కార్యక్రమాలు చేసినారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ సంవత్సరంలో అయితే మనకు హార్టికల్చర్ మనకి ఇన్ని 20,000 ఎకరాలు రావటము ఇదే జిల్లా చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే ప్రథమము. దాంట్లో ఈ వెలుగు మొత్తం 20,000 చేయటం అంటే కింది నుంచి పైదాకా కష్టపడి మా డిపార్ట్మెంట్ వర్క్స్ ఏది ఉన్నా సరే వాటిని పక్కన పెట్టేసి అవి చేస్తూ ఇట్లు కూడా చేస్తూ మనం జిల్లాను ప్రథమ స్థానంలో మించినాము. ఇదిగా ప్రశంసా పత్రం అందుకోవడం నాకు చాలా గర్వకారంగా ఉంది. సర్పంచ్ జీవరత్నం ఈ ఉత్తమ సేవలు అందించినందుకు ఈ ప్రశంసా పత్రం అందజేశారు. నేను ఇక మీదట కూడా ఈ ప్రశంసా పత్రం అందుకున్న వెంటనే నాకు ఇంకా బాధ్యత పెరిగింది. కాబట్టి ప్రభుత్వ పథకాలని త్వరితగతిన అమలు చేసి తొందరగా ఓడిఎఫ్ మండలంగా మండలాన్ని ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నందకుమార్ రెడ్డి, ఎల్ శ్రీనివాసులు సార్, డ్వామా సార్, డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ డ్వామా గారు, దయచేసి ఆయా శాఖాధిపతులు ఇక్కడ రావాలి. జిల్లా కలెక్టర్ గారు అంతా పత్రాలు అందించేటప్పుడు శాఖాధిపతులు ఉండడానికి జిల్లా అధికారులందరూ డయాస్ దగ్గర ఉండవలసిందిగా మనవి. హనుమంతు, మనకు ర్యాంకింగ్లో జాతీయ స్థాయిలో జిల్లా 2వ ర్యాంక్ రావడం జరిగింది. తర్వాత 4వ ర్యాంక్ రావడం జరిగింది, 6వ ర్యాంక్ రావడం జరిగింది, 9వ ర్యాంక్ రావడం జరిగింది. మొత్తం 10 ర్యాంకులు, మొత్తం ముందు ఒక 30 తీసుకుంటే 30లో 9 ర్యాంకులు జిల్లాకు రావడం జరిగింది. తెలంగాణ 1 ర్యాంక్ వచ్చింది. ఆంధ్రాలో వచ్చిన 2 ర్యాంకుల్లో మాకు 2nd ర్యాంక్ మాకు చిత్తూరు రావడం జరిగింది. కాబట్టి మాకు కూడా అధికారులు బాగా కష్టపడ్డారు. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో మైలు సదుపాయాల కల్పనలో కూడా చాలా వరకు కష్టపడి చేస్తున్నారు. ముఖ్యంగా 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే వచ్చిందో మేము ఖచ్చితంగా 50% అబో రోడ్స్ ఖర్చు పెట్టి దాదాపుగా జిల్లా స్టేట్లోనే ప్రథమ చేస్తాము. వాళ్ళు ఇచ్చారు, మనము నీరు పగతి అయితేనేమి కానీ మిగతా వర్క్స్ అయితేనే కానీ మా డిపార్ట్మెంట్ అందరూ సమిష్టిగా కృషి చేయడం వలన ఈ చిత్తూరు జిల్లాలో అగ్రస్థానంలో పెట్టడంలో మేము చాలా పురోగతి సాధించి ఒక రికార్డు సెట్ చేశాము. దీనికి సహకరించిన అవార్డులు తెచ్చిన వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా తమ వంతు కృషి అయితే చేశారు. వారికి కూడా భవిష్యత్తులో మరెన్నో అవార్డులు మా డిపార్ట్మెంట్కి వచ్చి రాష్ట్రంలో మా డిపార్ట్మెంట్ ఒక పేరును మేము నిలబెడతాం ఆశిస్తూ. రెడ్డి కులానికి చెందిన పేద విద్యార్థుల కోసం రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో రెడ్డి బిజినెస్ నెట్వర్క్ సహాయం చేస్తుందని ఆ సంఘ అధ్యక్షులు కె వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సూర్యప్రతాప్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో రెడ్డి బిజినెస్ నెట్వర్క్ అధ్యక్షులు కె వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వ్యాపారస్తులకు ఉపయోగకరంగా ఆర్బీఎన్ పనిచేస్తుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో ఆర్బీఎన్ విస్తృత సేవలు అందిస్తోందన్నారు. తమ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి ఆర్బీఎన్ చక్కటి తోడ్పాటు అందిస్తుందన్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక చేయూతను అందిస్తామన్నారు. ఉన్నత విద్య, ఉపాధి కోసం ఆర్బీఎన్ను సంప్రదించాలని కోరారు. రెడ్డి జన సంఘం తిరుపతి నగర అధ్యక్షురాలు శ్రీమతి సుమతి రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీన తిరుపతిలో 4 రాష్ట్రాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇందులో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అందరూ తప్పక హాజరు కావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర రెడ్డి జన సంఘం నేతలు భాస్కర్ రెడ్డి, నరోత్తమరెడ్డి, విజయసింహారెడ్డి, బాలాజీరెడ్డి, కుమారస్వామిరెడ్డి, దామోదరెడ్డి, సిద్ధారెడ్డి, నరేశ్చంద్రారెడ్డి, రెడ్డి జ్యోతి పత్రికా వ్యవస్థాపకులు శ్రీనివాసరెడ్డి, రెడ్డి వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏ విధంగా అడగాలి, ఏ విధంగా రిజ్యూ చేసుకోవాలి, ఏ విధంగా అప్రోచ్ కావాలి, ఒకరినొకరు ఏ విధంగా పరిచయం చేసుకోవాలి,
దేశభక్తి గేయాలు, నృత్యాలు, స్వాతంత్ర సమరయోధులు, మహనీయుల పోరాట గీతాలు, సర్వమతాలు జాతీయమంటూ అన్ని వర్ణాలు త్రివర్ణాలే అన్నట్టుగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు అమరానంటాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం పెరేడ్ మైదానంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. భారతావని పులకించేలా తమ భావాలను నృత్య రూపం ద్వారా చిన్నారులు నిర్వహించిన ప్రదర్శనలు అజరామరంగా నిలిచింది. జిల్లా కలెక్టర్ హోదా నుంచి సామాన్య పౌరుల వరకు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనతో మంత్రముగ్ధులయ్యారు. జాతి గౌరవం, దేశభక్తి అన్ని రంగాల్లో భారతదేశం కనబరుస్తున్న ప్రతిభా పాటవాలు నృత్య ప్రదర్శనలో కనువిందు చేశాయి. కాగా నృత్య ప్రదర్శనలో ఉత్తమ ప్రదర్శన గావించిన పాఠశాలల విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న అందజేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో దేశభక్తి పెంపొందించే సాంస్కృతిక నిర్వహణకు కృషి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగస్వామి పెరేడ్ మైదానాన్ని అందంగా తీర్చిదిద్దిన పోలీసు ఉన్నతాధికారులను కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్, జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు, సంయుక్త కలెక్టర్ గిరీష, జేసీటు చంద్రమౌళి, ఏఎస్పీ రాధిక, ఆర్డీఓ కోదండరామరెడ్డి, శిక్షణ కలెక్టర్, జిల్లా అధికారులు, నగర ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని టీటీడీ ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకుని భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు ఉద్ఘాటించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో శుక్రవారం జరిగిన 69వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న జేఈఓ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు చర్యలు చేపడుతోందన్నారు. భక్తులకు పారదర్శకంగా గదులు కేటాయించేందుకు ఎలక్ట్రానిక్ టోకన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కాలినడక భక్తుల కోసం ఒకరోజు అలిపిరి మార్గంలో 14,000, శ్రీవారి మెట్టు మార్గంలో 6,000 టోకన్లు జారీ చేస్తున్నామన్నారు. ఈ రెండు విధానాలు ప్రస్తుతం చక్కగా అమలవుతున్నట్లు చెప్పారు. ఉద్యోగులు చక్కటి సేవలు అందిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ సేవలు అందించాలని కోరారు. భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు భవిష్యత్తులో మరిన్ని నూతన కార్యక్రమాలను టీటీడీ అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ కోదండ రామారావు, SC2 రామచంద్రారెడ్డి, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ట, VGOలు శ్రీమతి సదాలక్ష్మి, రవీంద్రారెడ్డి తదితర అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ విధంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే అదృష్టం పెద్దల త్యాగఫలం వల్ల మనకు కలిగిందన్న విషయాన్ని ఏనాడు మరవకుండా, ముఖ్యంగా ఈ రోజులలో మరి ఒక్కసారి గుర్తుకు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి, దేశాన్ని ప్రగతిపరతాన తీసుకెళ్లడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా వారి వారి స్థాయిల్లో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఊరి పరంగా, అదేవిధంగా ఈ విధంగా మనందరం కూడా అంకితం కావాలని చెప్పేసి అందరికీ కూడా మరి ఒక్కసారి వారందరినీ కూడా కోరుకుంటూ, గడిచిన సంవత్సరంలో తిరుమలకు వచ్చినటువంటి భక్తులకు సేవలందించే వాటిల్లో వచ్చినటువంటి పెను మార్పులను ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మనము కంటిన్యూ చేస్తూ ఇంకా కొత్త కొత్త మార్పులకు అందరూ కూడా సంసిద్ధులై ఉండాలని చెప్పేసి, సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలన్నటువంటి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా మన అందరి యొక్క శైలి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని, ముఖ్యంగా గడిచిన సంవత్సరంలో చూస్తే మనము రూములు అలాట్ చేసే పద్ధతిలో పూర్తి స్థాయిలో పారదర్శకత సామాన్య భక్తులకు సంబంధించి. 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీస్ శాఖ మార్క్ కనిపించింది. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే సవాళ్లు, ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి పోలీసులు నిర్వహించే రెస్క్యూ ఆపరేషన్ తదితర అంశాలకు సంబంధించి జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది గణతంత్ర వేడుకల్లో కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శనలిచ్చారు. ఒళ్ళు గగురుపాట అనిపించేలా సాగిన పోలీస్ రెస్క్యూ ఆపరేషన్ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. చిత్తూరు పోలీస్ శిక్షణ కేంద్రం పెరేడ్ మైదానంలో జరిగిన 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీస్ శాఖ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ఉగ్రవాదులు VIPలను టార్గెట్ చేసి అపహరించిన సమయంలో పోలీసులు ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తారో చిత్తూరు AR పోలీసులు ప్రదర్శన ద్వారా తెలిపారు. ఒళ్ళు గగురుపాటు పొడిచేలా 15 నిమిషాల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ వీక్షకులను అలరించింది. పోలీసులు విధి నిర్వహణలో ఎంతటి కష్టంతో పనిచేస్తారో అన్న విషయాన్ని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్పై జిల్లా కలెక్టర్ PS ప్రద్యుమ్న అభినందనలు తెలిపారు. ప్రజారక్షణ కోసం అనునిత్యం శ్రమిస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ అభినందించాలని కోరారు. అనంతరం జిల్లా SP రాజశేఖర్ బాబు AR పోలీసులను అభినందించారు. చిత్తూరు MP శివప్రసాద్, సంయుక్త కలెక్టర్ గిరీష, అదనపు SP రాధిక ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఆ సంఘటన వల్ల లోపల ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకు అందరూ.
మన వాళ్ళ అప్రమత్తంగా ఇమీడియట్ గా కాల్పులు జరగడం జరిగింది. ముందు గదిలో ఉన్న గతమార్కి వెనక గదిలో ఉన్న విఐపీని తమ అదనలోకి తీసుకున్నారు. అక్కడ ఒక ఉగ్రవాది పారిపోతున్న రకమైన కాల్పులు జరిపి విఐపీని సేఫ్ గా రక్షించి తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే ఒక ఉగ్రవాది గాయపడిన అతన్ని కూడా తీసుకొని ఈ యొక్క అసాధ పాటి రక్షణ ఇస్తూ విఐపీని సేఫ్ గా తీసుకొని బయలుదేరుతున్నారు సార్. 68 వసంతాలు పూర్తి చేసుకుని 69వ వసంతంలోకి అడుగెడుతున్న గణతంత్ర దినోత్సవ పండుగకు రాజకీయ పార్టీలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ అధికారులు అపురూప స్వాగతం పలికారు. 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరా నంటేలా వారి వారి కార్యాలయాల్లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. లిటిల్ రోజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగింది. స్కూల్ అధినేత డాక్టర్ గోపాలకృష్ణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. గణతంత్ర దినోత్సవం తర్వాత దేశం సాధించిన ప్రగతి, స్వాతంత్ర సాధన కోసం నాయకులు చేసిన త్యాగాలను వివరించారు. ప్రతి విద్యార్థి స్వార్థాన్ని విడనాడి దేశ సమైక్యత కోసం, దేశ రక్షణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. స్థానిక తేనెబండ హైగ్రీవ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్కూల్ యాజమాన్యం చిన్నారులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలతో ప్రత్యేక ప్రదర్శన గావించి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధినేత రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. విశ్వం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. స్కూల్ యాజమాన్యం ముందుగా జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. దేశానికి పూర్తి స్వాతంత్రం తీసుకురావడానికి ఆనాడు గాంధీ, నెహ్రూ, నేతాజీ తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేటి బాలబాలికలు స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకుని భావి పౌరులుగా దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక గంగనేని చెరువు సమీపంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. ముందుగా నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ ఆనంద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే మన ఈ స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో బాగా చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఏవో చంద్రశేఖర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు దేశభక్తిని చాటే విధంగా వివిధ వేషధారణలతో నృత్య ప్రదర్శన గావించారు. 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక సిపిఐ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా సిపిఐ నగర కార్యదర్శి నాగరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం అన్ని రాజకీయ పార్టీలు కులమతాలకు అతీతంగా కృషి చేయాలని కోరారు. అలాగే సిపిఐ పార్టీ తరఫున దేశ సమైక్యత కోసం నిర్విరామంగా కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గోపినాథ్, విజయ్ కుమార్, జమీలాబీ, విజయగౌరి, దేవయాని, రఘు, బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక సంఘం 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంది. శుక్రవారం ఉదయం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రయ్య, వజ్రవేలు, రవి, కృష్ణమూర్తి, నాగభూషణ్, పునీత తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలుచోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాళహస్తీశ్వరాలయం కార్యాలయం వద్ద కార్యనిర్వహణాధికారిని బ్రహ్మరాంబ భరతమాతకు పూజలు చేసి అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పురపాలక సంఘం కార్యాలయంలోను, బీసీసీల కార్యాలయం వద్ద భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం కార్యాలయంలో 69వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గణాంక అధికారి ఎంసీ బాబురెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలను నెరవేర్చి ఆయన అడుగు జాడలలో యువత నడవాలని తెలిపారు. సత్యం, ధర్మం, అహింస మార్గంలోనే యువత పయనించి గాంధీజీ ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం అర్చన సేవలో మలేషియా మంత్రి షణ్ముఖం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చిత్తూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థుల కోసం రెడ్డి బిజినెస్ నెట్వర్క్ చేయూతనిస్తోంది, సద్వినియోగం చేసుకోండి. రెడ్డి జన సంఘం సమావేశంలో రెడ్డి బిజినెస్ నెట్వర్క్ అధ్యక్షులు కేవీ రెడ్డి పిలుపు. అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ సంబరాలు, మంత్రముగ్ధుల్ని చేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. తిరుమలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.